హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈరోజు మనం ఎంతో టేస్టీ మరియు రుచికరమైన లెమన్ పోహాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ పోహా చాలా హెల్దీ మరియు న్యూట్రిషియస్ కూడా, అందుకే నార్త్ ఇండియాలో దీన్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు. ఈ పోహాని మనం బ్రేక్ఫాస్ట్ కైనా, లంచ్ లేదా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా వెయిట్ లాస్ కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ లెమన్ పోహా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఈ పోహాని ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత సూపర్ గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ లో 300 గ్రాముల పోహా అటుకులు వేసుకోవాలి. పోహా అటుకులు అంటే లావుగా ఉండే అటుకులే. ఈ రెసిపీలోకి సన్న అటుకులు వేసుకుంటే ఈ లెమన్ పోహా అస్సలే కుదరదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ని పోసి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సెపరేట్ అయిపోతాయి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 4-5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా 4-5 నిమిషాలు అయ్యాక అటుకుల్ని ఒత్తుకొని మరొక బౌల్ లోకి వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ సేపు నీళ్లలో నానబెట్టుకున్నట్లయితే ఈ పోహా మరీ మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 కప్ పల్లీలు వేసి 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్ లో పప్పులన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడి జీడిపప్పులు, 3/4 సగానికి చించుకున్నటువంటి ఎండుమిర్చి వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. అలాగే 1 రెబ్బ కరివేపాకు వేసి చిటపడమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 1 టమాటో వేసి టమాటో సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పోహా అటుకుల్ని వేసి అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, 1 పెద్ద నిమ్మకాయ నుండి తీసినటువంటి నిమ్మరసం వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా పులపుల్లగా ఉండే ఈ లెమన్ పోహా రెడీ అయిపోయినట్టే. దీన్ని చట్నీ లేదా పచ్చడితో తింటే చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది. మరి మీకు లెమన్ పోహా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.